ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలయమేళ అర్చనలీల ఆరాధనలీల అనే పాటకి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. ఈ పాట 1971 సంవత్సరంలో వచ్చినటువంటి సతీ అనసూయ అనేటువంటి చిత్రంలోనిది. గీత రచయిత సి నారాయణ రెడ్డి గారు, సంగీతం పి ఆదినారాయణరావు గారు, గానం పి సుశీలమ్మ గారు, రాగం నటభైరవి రాగం. ఇది 20వ మేళకర్త రాగం, 20వ జనక రాగం అని కూడా అంటారు. నటభైరవి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ సరిగమ పదనిస సానిదప మగనిస. ఇది సంపూర్ణ రాగం. ఆరోహణలో 7 స్వరములు ఉంటాయి, అవరోహణ కూడా 7 స్వరములు ఉంటాయి. ఇందువచ్చు స్వరస్థానములు స షడ్జము, రీటు చతుశ్రుతి త్రిషభము, గాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, ప పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్ని స్వరములు ఏమీ కలపలేదు, ప్యూర్ నటభైరవి రాగం. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళం. నడక గతి చతురస్ర గతి, ఒక్కొక్క క్రియకు 4 పాఠాక్షరముల చొప్పున లేదా 4 స్వరాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే కిట్ట తక్క 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 కిట్ట తక్క. శృతి నేను 2వ శృతిలో పాడుతున్నాను, కానీ ఈ పాట ఒరిజినల్ సాంగ్ కూడా 2వ శృతిలోనే రికార్డ్ చేశారు. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే సి సి షార్ డి డి అంటే 2వ శృతి అనమాట. డి నుంచి డి వరకు, డి టు డి. మనం పల్లవికి పాటలాగా స్వరం పాడుకోబోయే ముందు నటభైరవి రాగం యొక్క మూర్ఛనను ఒకసారి మనం పాడుకుందాం. సరిగమ పదనిస సానిధప మగనిస, సరిగమ పదనిస సానిధప మగనిస. పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. ఆలయమేలా అర్చన లీల పాపద సాస దాదప మామా రీగా గరి సాస సని సాస స స స స రీగా గా గ గ మ రీ 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 పపా గ మ గా రి స స నీ ని స రి గ స స స స స స ని స స స స స స రి గ గా గ గ మ రి 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 పపా గ మ గా రి స స నీ ని స రి గ స స స స స పాప ద సా సా దాద ప మామా రీగరి సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణంనకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం 3 అక్షరముల జాగాతో పాట ప్రారంభమవుతుంది. ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో దైవము దాగెనంటూ తపించనేల సాని ని సా 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 రీని ని రీ రి మాని పాని ని నీ ని రీని సని ని ద పాపా సాని ని సా 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 రీని ని రీ రి మాని పాని ని నీ ని రీని స
సని నీ ద పాప పాసా సని నీ ద ద ప మామ మప పని నీ ద పా మా గా గా గ ప మామ గా గ సా సా సని సా 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 రి గా గా గ గ మ రి 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 ప ప గ మ గ రి సా సా నీ నీ సా రి గ సా 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 Pa pa da sa sa, da da pa ma ma, ri ga ga ri sa sa. రెండో చరణమునకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. ఫస్ట్ చరణంలాగానే ఈ చరణం కూడా మూడు అక్షరాల జాగా విడిచి పాట ప్రారంభం. పై పై ని మెరుగుల కోసం భ్రమపించు గుడ్డి లోకం మదిలోన వెలిగే అందం గమనించునా సాని ని సస సస సా సా సరి నీ ని సర్రి మాని ని పని ని 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 రి ని సని ని దబా సాని ని సస సస సా సా సరి నీ ని సర్రి మాని ని పని ని 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 రి ని సని ని దబా పా సా సని ద ద ప మా మా మ ప ని ని ద ప మా గా గా ప మా మ గా గ సా సా సని సా 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 రి గా గా గ గ మ రి 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 ప ప గ మ గ రి సా సా ని ని సా రి గ సా 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 ప ప ద సా సా దా ద ప మా మా రి గా గ రి సా సా రి గా గ రి సా సా రి గా గ రి సా సా. థ్యాంక్ యూ అండి. మనం పాటలాగా స్వరం పాడటానికి ప్రయత్నం చేశాం. మానవుని ప్రయత్నం ఉండాలి, భగవంతుని దయ ఎప్పటికీ ఉంటుంది, అలాగే మీ అందరి దయ ఎప్పటికీ ఉంటుంది. అలాగే నాలుగు ఏమన్నా చిన్న చిన్న దోషములు ఉండవచ్చండి, నేను కాదంటలేదు, కానీ నేను ఎవరికైనా తెలియని వారికి ఒక 10 మందికి ఉపయోగపడితే చాలా సంతోషం, ఈ జన్మ సార్థకత అవుతుంది. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఒకసారి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నా వీడియోలు చూస్తే మీకు నా భావన, ఆ స్వరజ్ఞానం అదంతా కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.